దళిత బంధు విషయంలో కూడా నువ్వు మాట్లాడిన మాటలు నువ్వు కట్టుబడు. నువ్వు ఇవాళ దళిత బంధు ఎందుకు అమలు చేస్తున్నావు? మేము కేసు వేస్తేనే కదా జడ్సన్ ద్వారా. నువ్వు గతంలో ఎట్లయితే హైదరాబాద్లో నగరం మునిగిపోయినప్పుడు తలా 10,000 ఇస్తానని నువ్వు ఒక డ్రామా ఆడి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఒక రికమెండేషన్ తెచ్చుకొని ఆ డిస్ట్రిబ్యూషన్ ఆపినావు. ఇగో ఇట్లాంటి డ్రామానే మళ్ళీ ఆడతావు, దళిత బంధు అనేది హుజూరాబాద్ ఎన్నికల తర్వాత నువ్వు మళ్ళీ ఇవ్వవు అని మేము జడ్సన్ ద్వారా కేసు వేసినాం. ఆ కేసు వల్లనే నువ్వు చచ్చుకుంటూ అక్కడ నిలబడ్డావు. దానికి తోడు నీ పార్టీ వాళ్ళే నీకు సలహా ఇచ్చినారు ఏమని, నువ్వు దళిత బంధు అమలు చేసేటప్పుడు సరైన సమగ్రమైన పరిశీలన చేయలేదు. ఇది రాష్ట్రంలో ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది దళిత యువకులకు ఎన్ని కుటుంబాలు దరిద్ర రేఖ కింద ఉన్నాయి, ఎవరు మనం నిజంగా అందరికీ 10 లక్షలు ఇవ్వాల్సి వస్తే ఎంత బడ్జెట్ మనకు అవసరం పడుతుంది అనే విషయాన్ని నువ్వు వెరిఫికేషన్ చేయకుండా ఆదరబాదిరిగా ప్రకటించి దాని అమలులో అన్ని లోపాలు చేసి నీ పార్టీ కార్యకర్తలకు పంచి నీ అరాచకత్వాన్ని ఒక హద్దు లేకుండా చేస్తున్నావు. కేసీఆర్ ఒక్కసారి ఆలోచించుకో, ఒకవేళ నువ్వు ఈరోజు ఎట్లయితే ప్రశ్నించే గొంతుల్ని అణుస్తున్నావో ఇదే పద్ధతి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తుంటే నువ్వు అసలు బయటికి వెళ్ళేవాడివా? మనకు తెలంగాణ వచ్చేదా? బయటికి ఎక్కడిది, బయట కాదు కదా. ఒక్కసారి ప్రజాస్వామ్యంలో నీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగించుకోవడం ఇది నీకు సరిపడదు. నువ్వు ప్రశ్నించే ప్రతి గొంతును రాష్ట్రం కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సెడిషన్ అనే యాంగిల్లో మాట్లాడడం తప్పు. Qnews మీదే కాదు, ఏ సోషల్ మీడియా మీద కూడా భవిష్యత్తులో ఇట్లాంటి పనులు చేస్తే ఇంకా 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 సర్వనాశనం అవడం తప్పదు. ఈ విషయాన్ని కేసీఆర్ ప్రభుత్వం గుర్తిస్తే బెస్ట్. మై రిక్వెస్ట్ విత్ ద పోలీస్ ఆల్సో, ప్లీజ్ కైండ్లీ ఫాలో ది రూల్ బుక్. యు ఆర్ నాట్ ఏ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆఫ్ ది గవర్నమెంట్, యు ఆర్ ఏ లా అబైడింగ్ వింగ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఆ పోలీస్ అనే పదానికి గౌరవాన్ని ఇవ్వండి. డ్యూటీ మైండెడ్ ఆఫీసర్స్ కోకొల్ అన్నారు. ఎ ఫ్యూ బంచ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓన్లీ ట్రైయింగ్ టు ప్లీజ్ ది గవర్నమెంట్. మై అడ్వైజ్ ఇస్